మత్తేయు గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తేయు సువిశేషము అధ్యాయం 21 పవిత్ర వచనములు 28 నుండి 32 వరకు. ఒక్కనికి ఇద్దరు కుమారులు ఉండిరి, అతడు పెద్దవాణితో, కుమారా నేడు నీవు మన ద్రాక్ష తోటలోనికి పోయి పని చేయుము అని చెప్పగా, మొదట అతడు వెళ్ళుట నాకిష్టము లేదు అని చెప్పినను. పిమ్మట తన మనసు మార్చుకొని వెళ్ళెను. తర్వాత తండ్రి రెండవ కుమారునితో అట్లే చెప్పెను. అప్పుడు అతడు నేను వెళ్ళుచున్నాను అని చెప్పి వెళ్ళలేదు. ఆ ఇద్దరు కుమారులలో తండ్రి ఆజ్ఞను పాటించినది ఎవరు అని ఆయన ప్రశ్నింపగా, మొదటివాడు అని సమాధానము ఇచ్చిరి. అప్పుడు యేసు వారితో, సుంగరులను జారినులను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశింపబోవుచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోగాను మీకు నీతి మార్గము చూపుటకు వచ్చనే కాను. యోగాను మీకు నీతి మార్గము చూపుటకు వచ్చెను గాని మీరతనిని విశ్వసింపరైతిరి. సుంగరులు జారినులు అతనిని విశ్వసించిరి. అది చూచియు మీరు హృదయ పరివర్తనము చెంది అతనిని నమ్మరైతిరి అని పలికెను. ఇది క్రీస్తు మనకొసగే పవిత్ర శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.